వెల్కమ్ టు మహా అనాలిసిస్. దిస్ ఈజ్ అజిత. భారత పార్లమెంట్ పెగాసిస్తో అట్టుడికి పోతోంది. ఒక్క భారతదేశమే కాదు, భారతదేశ ఎఫెక్ట్ మొత్తం 11 దేశాలను ఈ పెగాసిస్ అంశం కుదిపేస్తోంది. దీంతోపాటు ఒకవైపు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులందరూ జంతర్ మంతర్ దగ్గర నిరసనతో పాటు మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్లో కృష్ణా జలాల వివాదం, ఇటు వైసీపీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎంపీలు కృష్ణా జలాల కోసం కేంద్ర గజెట్కి వ్యతిరేకంగా పార్లమెంట్లో కేంద్రంతో పోరాడుతున్నారు. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే సీనియర్ బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. రఘునందన్ రావు గారు నమస్తే అండి. చెప్పండి, పెగాసిస్కి సంబంధించి పార్లమెంట్ అట్టుడుకుతా ఉంది, ఏంటి అసలు గతంలో ఎప్పుడన్నా మనం ఇలాంటి సంఘటనలు విన్నామా? పెగాసిస్ ఒక భారతదేశానికి పరిమితమైనటువంటి అంశం కాదు అజిత గారు. పెగాసిస్ ప్రస్తుతం ఇప్పటిదాకా బయటకు వచ్చినటువంటి వార్తల్ని బట్టి లేదా వివిధ మీడియాలు, నేషనల్ అంతర్జాతీయ మీడియాలు చూపిస్తున్నటువంటి అంశాన్ని బట్టి సుమారు 45 దేశాల్లో పెగాసిస్కి సంబంధించినటువంటి అంశాల మీద ఏదో ఒక రీతి లోపల చర్చ జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్థ, దేశాల అంతర్గత భద్రతకు సంబంధించి లేదా దేశాలకి వివిధ దేశాల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి, కొంతవరకు ఇతరులకు సంబంధించినటువంటి టెలిఫోన్లను వినడానికి దానికి ఆస్కారం ఉందా అంటే ఏ ఆస్కారం ఉందనే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు వేరువేరు సందర్భాల లోపల ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో భారత కేంద్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తోటి అనుమతి తీసుకున్న తర్వాత ఎంతకాలం చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అంశాలని హోమ్ సెక్రటరీ గారు కన్విన్స్ అయితే భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్వోన్నత హోమ్ డిపార్ట్మెంట్లో అందరికంటే పెద్ద బాధ్యత అది హోమ్ సెక్రటరీ, వారి పర్మిషన్ తోటి ఇతరులకు సంబంధించినటువంటి ఫోన్లని ట్యాప్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ధృవీకరించింది. దాంట్లో కొంత టైం లిమిటేషన్ పెట్టిండ్రు, కంటిన్యూస్గా మానిటర్ చేయడం కాకుండా ఒక 2 నెలలు 6 నెలలు అట్లా చేస్తూ తిరిగి మళ్ళీ కారణాలు ఒకవేళ ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తే, ఇప్పుడు మీ నెంబరు నా నెంబర్ను అబ్జర్వేషన్లో ఉంచినట్లయితే తిరిగి దాన్ని కొనసాగించాలంటే మళ్ళీ పని అనుమతి తీసుకోవాలని చెప్పి చాలా సందర్భాలలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, హోంమంత్రిత్వ శాఖకి దానికి సంబంధించినటువంటి డిఓపిటి గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా అధికారులు ఏం చేయాలనేటువంటి విషయంలో క్లారిటీ ఉంది. సో ప్రస్తుతం దేశంలో ఒక రకమైనటువంటి విచిత్ర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా బదనాం చేయాలన్నా చేయలేమని అనుకున్నప్పుడు ప్రతిపక్షాలు పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ప్రతిసారి చూడండి, ఏదో ఒక వార్త ఒక వాళ్ళకి సంబంధించి లేదా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక దినపత్రికలో వార్త రాయించి దాంతో మొత్తం చర్చనంతా అటువైపు డైవర్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల లోపల సంచలనం సృష్టించినటువంటి ఒక కేసు ఉంది. ఆ కేసు మీకు తెలిసి ఓటుకు నోటు కేసు అని ఒక గొడవ జరిగింది రాష్ట్రం అంతా. దాంట్లో కూడా మా ఫోన్లు విన్నారని కొందరు, మా ఫోన్లు ట్యాప్ అయినాయని ఇంకొందరు, మామూలు వ్యక్తులు, మీరు నేను మాట్లాడుకోలేదు. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మధ్యలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నడిచింది. నాడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర కంప్లైంట్ ఇచ్చి దీని మీద విచారణ కొనసాగించమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తూ ఏమన్నారు, నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు, నువ్వు తప్పు చేసావు, ఓటుకు నోటు కేసులో మీరు ముద్దాయి అని చెప్పి అర్థం వచ్చే రీతి లోపల చంద్రశేఖరరావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా బెదిరించారు, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టు మనం అందరం విన్నాం. సో వాస్తవం ఏంది అనేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చెప్పాలి. అందులో ఛార్జ్షీట్లో ఏం రాసినారు, ఏం జరుగుతుంది అనేది అది కోర్టు పరిధిలో ఉంది, అది సబ్జ్యూడిస్ అయింది. మనం దాని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే సమంజసం కాదనేది నా ఉద్దేశం. రఘునందన్ గారు, ఆ అంశానికి సంబంధించి ఈరోజు పెగాసిస్ అనేది వెలుగులోకి వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు కూడా ఆ సాఫ్ట్వేర్ వాడుంటారా దీనికి సంబంధించి, లేదంటే తెలంగాణ ప్రభుత్వం అప్పుడే ఇది కొనుగోలు చేసి ఉంటుంది అంటారా? దానికి సంబంధించి చాలా సందర్భాల్లో ఒక అనుమానాన్ని ప్రతిపక్షాలుగా మేమందరం వ్యక్తం చేస్తూ వచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఐఎస్ఐకి వ్యతిరేకంగా లేదా హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా వాడుతామని చెప్పి లేదా మన ప్రాంతంలో ఉన్నటువంటి నక్సలిజం, ఏఓబి, ఈ పంచాయతీలన్నింటికి సంబంధించి కొంతమంది టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ గారు ఏమైనా అనుమతి ఇచ్చినారా, దానికి సంబంధించి నిజాలు ఏమైనా ఉన్నాయా తేలవాలని ప్రతిపక్షాలు మేమందరం గొడవ చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు అయితే ఒక హోమ్ సెక్రటరీ మీద కంప్లైంట్ కూడా చేశారు. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీతో పాటు ఇంకో ఇద్దరు ఐఏఎస్ల మీద కంప్లైంట్ కూడా చేశారు వారు డిఓపిటీకి. సో మరి మళ్ళీ ఏమైంది, ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు రాజీపడ్డారు, ఎందుకు మాట్లాడుకున్నారు నాకు తెలియదు, ప్రపంచానికి తెలియాలి. ఆ రోజులోనే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అది ప్రభుత్వాలకే అమ్ముతామని చెప్పేసి తయారు చేస్తున్నటువంటి సంస్థ చెప్తా ఉంది, ఆ ప్రభుత్వం దాన్ని యూజ్ చేసిందా మిస్యూజ్ చేసిందా అనేది ఇప్పుడు గొడవ. అంటే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా అలా కొనవచ్చా, లేదా కేంద్రం అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళి ఆ ఇజ్రాయిల్ తోటి డీల్ చేసుకోవచ్చా కంపెనీతో?
ఇప్పుడు రెండు రకాలైనటువంటి బ్లేమ్ గేమ్ని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పెద్దలు చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్కి 2017లో నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి రాజకీయ పరిణామాలన్నీ అనేది మన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అజిత్ గారు. ఓటుకు నోటు కేసు ఎప్పుడైంది అజిత్ గారు? అంటే ఇంకా ముందే ఈ సాఫ్ట్వేర్ వచ్చింది అనేది మీరు అంటారు? నేనేమంటున్నాను అంటే అర్థం లేని ఆరోపణలు. ఏదో బట్ట కలిసి మీద వారేయాలి. ఒక దేశ ప్రధానిగా ఇంకొక దేశ ప్రధానమంత్రితోటి దౌత్యానికి వారు వెళ్ళింది 2017 ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేది కాంగ్రెస్లు కమ్యూనిస్టులు పార్లమెంట్లో బయట చేస్తున్నటువంటి గోల మేడం. ఓటుకు నోటు కేసు ఎప్పుడు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో? 2016 మార్చి ప్రాంతం లోపల జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు 2017లో ఇజ్రాయిల్కి పోయి ఈ సాఫ్ట్వేర్ని కొనుగోలు చేసినందుకే ఆ ప్రధానమంత్రిని కన్విన్స్ చేసినందుకే దౌత్యం నేర్పిందని ఒకవేళ ఆరోపిస్తున్నటువంటి మిత్రుల ఆరోపణలు నిజమైతే వారు పోయింది 2017 మిడ్ ఆఫ్ ద ఇయర్లో పోయినారు. ఈ ఓటుకు నోటు కేసు జరిగింది 2016 మార్చి ప్రాంతం లోపల జరిగింది అజిత గారు. మనందరికీ తెలుసు, ప్రపంచం అంతా చూస్తుండగా టీవీలలో ఆ రోజు ఏమేమి వార్తలు ఎవరెవరు టెలికాస్ట్ చేసిరో మొత్తం ప్రపంచం చూసింది. మరి నరేంద్ర మోడీ గారు దౌత్యానికి పోకుండా ఇట్లాంటి చెడ్డ పనికి పోయినని ఆరోపించేటువంటి మిత్రులకి ఇప్పటికన్నా కనువిప్పు కలగాలి. అప్పటికే ఒక రాష్ట్ర ప్రభుత్వం, 2016 మార్చి వరకే ఒక రాష్ట్ర ప్రభుత్వం, అంటే అంతకంటే ముందే ఒక 6 నెలల ముందే కొని ఉండాలి కదా. అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ ద ఇయర్ 2015 ఇట్ సెల్ఫే. లేకపోతే దాన్ని ప్రయోగం ఎట్లా చేసినారు, ఏం చేసినారు ఇవన్నీ తెలియవు కదా అజిత గారు. 2016 మార్చిలో ఇన్సిడెంట్ జరిగింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2015లోనే ఎప్పుడో కొనుగోలు చేసి ఉంటారు. మరి అప్పటికి నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడే కదా ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. అంటే ఎవరి హయాంలో కొనుగోలు జరిగింది, ఇది ఎప్పుడొచ్చింది? సరే ఇవన్నీ ఒకే అజిత గారు 2019లో పార్లమెంట్లో ఇట్లే గొడవ చేశారు. గొడవ చేసి దీని మీద ఒక పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని వేయమని అడిగినారు. పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని వేసినారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్, అన్ని రకాలైనటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని వేసినారు. కమిటీ చైర్మన్ ఎవరు అజిత గారు? శశి థరూర్ గారని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఇంటలెక్చువల్ అని చెప్పుకునేటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ మంత్రి గారు, వారు కొంచెం ఇంగ్లీష్ బాగా వస్తుంది, టెక్నాలజీ మీద బాగా అవగాహన ఉందని ఒక శశి థరూర్ అని ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు చైర్మన్గా పెట్టి ఒక స్థాయి సంఘాన్ని భారత పార్లమెంట్ వేసింది మేడం. వాళ్ళు 17 మందిని విచారించారు. 17 మంది విట్నెస్లని ఈ స్థాయి సంఘం విచారించింది. బీజేపీ వాళ్ళే ఉన్నారు, బీజేపీ వాళ్ళే చైర్మన్గా ఉన్నారు కాబట్టి స్థాయి సంఘాన్ని మీరు తప్పుపడితే నేను ఒప్పుకుంటాను. ఈరోజు పార్లమెంట్లో గొడవ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్ ఎంపీ శశి థరూర్ గారు, వారినే చైర్మన్గా పెట్టారు. 2019 నుంచి ఇవాళ మీరు లొల్లి చేస్తున్న ఈ 2021 వరకు 17 మందిని ఆ స్థాయి సంఘం విచారించింది. విచారించి పార్లమెంట్కి నివేదిక ఇవ్వలేదు. వాట్ డస్ ఇట్ మీన్ అజిత గారు? దాని అర్థమైంది చెప్పండి. నిజంగా ఒకవేళ అక్కడ ఏమైనా గందరగోళం జరిగి ఉంటే శశి థరూర్ గారు నివేదిక ఇవ్వకుండా ఉంటారా పార్లమెంట్కి? ఒకవేళ శశి థరూర్ గారు ఇవ్వకున్నా దాంట్లో తృణమూల్కి సంబంధించినటువంటి డెర్రీ కోబరాయ్ లాంటి ప్రతిపక్ష ఎంపీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళెందుకు? శశి థరూర్ గారు ఒకవేళ బీజేపీతో కాంప్రమైజ్ అయినని రేపు ఎవరన్నా అంటుండొచ్చు. మరి ఇతర పార్టీలు ఎంపీలు ఉన్నారు కదా. ఇఫ్ సంథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్, నిజంగా పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు వాళ్ళు పిలిచినటువంటి అన్ని శాఖల అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పెగాసిస్ అనేటువంటి సంఘటనకు సంబంధించి భారత ప్రభుత్వంకి మేము ఇది మెటీరియల్ ఇచ్చినాము లేదా ఫలానా నెంబర్లు ట్యాప్ చేసినామని వారు ఇచ్చి ఉంటే పార్లమెంటరీ స్థాయి సంఘంలో కాంగ్రెస్ పార్టీ చైర్మనే ఉన్నారు కదా, వారు ఊరుకుంటారు అజిత గారు? సో కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, నేను ఇవన్నీ ఓటుకు నోటు కడికెళ్ళి ఇక్కడ దాకా ఎందుకు ప్రస్తావన తెచ్చినా అంటే కొత్త కాదని నేను చెప్పదలుచుకోలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఆయన మాటలు వింటుంది. 2017లో వీరు ఇజ్రాయెల్ పోయినాకనే ఈ సాఫ్ట్వేర్ వచ్చింది. ఇవన్నీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు. కానీ శశి థరూర్ గారు ఆధ్వర్యంలో స్థాయి సంఘం కమిటీ చేశారని మీరు చెప్తున్నారు. నేను చెప్పాను కదా పార్లమెంట్ పార్లమెంట్ చెప్పింది. కానీ ఒకవేళ నిజంగా అక్కడ ఏం జరగకపోతే దానికి ఒక సర్టైన్ టైం ఫ్రేమ్ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని అడగొచ్చు కదా, రిపోర్ట్ ఎందుకు ఇన్ని రోజులు డిలే చేస్తున్నారు అని అనేది అడగొచ్చు కదా. మీకు తెలిసి దేశం లోపల వేసినటువంటి పార్లమెంటరీ కమిటీలు, ఉదాహరణకి జిఎస్టీ మీద వేసినాం ఎప్పుడు మేడం? ఎప్పుడో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొదలుపెట్టినాం. 18 ఏళ్ళు పట్టింది మేడం పార్లమెంట్లో వేసినటువంటి ఒక స్థాయి సంఘం. ఆ రోజు ఎవరిని వేసారు వాజ్పేయి గారు? పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రికి సంబంధించినటువంటి, సిపిఎం పార్టీకి సంబంధించిన ఒక నాయకత్వంలో ఒక కమిటీ వేసినారు. 8 సంవత్సరాలు పట్టింది మేడం అది? 18 ఏళ్ళు పడుతుంది. మీరు ఈ భారత పార్లమెంట్ వేసినటువంటి ఎన్ని స్థాయి సంఘాలన్నా తీసుకోండి, దర్ ఇస్ నో టైం ఫిక్స్డ్ ఫ్రేమ్. 3 నెలలు ఏంటి, నెలలో ఏంటి అని లేదు. ఒకవేళ ఇఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్ లేదా స్థాయి సంఘం మాట్లాడినటువంటి విచారణ లోపల నివేదిక వచ్చేసి ఉంటే వాళ్ళు వేయండి, దర్ ఈజ్ నో లిమిట్ కదా. 4 రోజులలోనే వేయండి, మిమ్మల్ని ఎందుకు వద్దంటారు? మేము తప్పు చేసినామని మీకు ఆధారాలు వచ్చినాయి కదా. యు పుట్ ఇట్ బిఫోర్ ద పార్లమెంట్ అంటున్నాను నేను. భారత ప్రభుత్వం తప్పు చేసింది,
నరేంద్ర మోడీ గారి హయాంలో తప్పు జరిగింది. యూ పుట్ ఇట్ బిఫోర్ ద గవర్నమెంట్, యూ పుట్ ఇట్ బిఫోర్ ద పార్లమెంట్. ఇవాళ ఏమడుగుతుంది కాంగ్రెస్ పార్టీ? విచారణ జరగాలి. విచారణ ఎవరు వద్దన్నారు? మేము వద్దంటున్నామా? విచారణ జరగాల్సిందే. విచారణ ఎవరితో జరగాలి? సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యం లోపల టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి నడపండి అని ఒకటి అడుగుతున్నారు. రెండు, జాయింట్ పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని లోక్సభ రాజ్యసభ కలిపి ఇంకొకటి ఏమని అడుగుతున్నారు. మీరు చెప్పండి అజిత గారు, 3 రోజులలో ఇస్తుందా ఈ కమిటీ నివేదిక? సుప్రీంకోర్టు జడ్జి గారిని కమిటీ చైర్మన్గా పెట్టి లేదా సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వం లోపల ఇన్వెస్టిగేషన్ జరిగితే ఒకటే రోజులు వస్తుందా రిపోర్టు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి. మేము 2015-16 మధ్యలో ప్రపంచంలో ఉన్నటువంటి నల్లధనానికి సంబంధించిన నల్లధనం కుబేరుల లిస్టుని తీసుకుపోయి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు పెట్టిన అజిత గారు ఏం చేసింది? ఏళ్ళ దాకా సుప్రీంకోర్టు యాక్షన్ ఏమొచ్చింది అజిత గారు చెప్పండి. నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినాం మేము, ఇలా రెండోసారి ప్రధానమంత్రి కూడా 2 రోజులు. మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీంకోర్టు, ఒక బెంచ్ ముందు 5 జడ్జీలు ఉన్నటువంటి ఒక బెంచ్ ముందు ఒక విచారణ కొనసాగుతుంటే ఏం చేస్తాం మేడం? అయోధ్య విచారణ మేమేమైనా చేసినామా? 18 ఏళ్ళు చేసారు విచారణ సుప్రీంకోర్టు. మేమేమంటాం మేడం దాంట్లో? మా వంతు పాత్ర ఏముంటుంది? కౌంటర్ ఏమైనప్పుడు జీపీ గారు పోయి కౌంటర్ వేస్తారు, అడ్వకేట్ జనరల్ గారు పోయి ఆర్గ్యుమెంట్ చెప్తారు. సి, మేము చేయాల్సిన పని ఏమన్నా ఉంటే మీరు బట్టగాల్చి మా మీద వేసి బురదేస్తున్నారని చెప్పడానికే నేను మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. రఘునందన్ గారు, ఇక్కడ ప్రధానంగా ఈ పెగాసిస్ కి సంబంధించి 2 అంశాలు వస్తా ఉన్నాయి. అంటే ఇది ఇంటర్నేషనల్ గా కూడా 18 మీడియా సంస్థలు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడిగేది ఒకటి, మేము భారతదేశానికి అమ్మలేదు అని అని చెప్పి ఎన్ఎస్ఓ చెప్పట్ల, ఈ వార్తలన్నీ నిరాధారం, వీళ్ళ మీద మేమేం చేయలేదు అని అనేది చెప్తున్నారు. తప్పితే భారతదేశం కూడా మేము కొనలేదు అని అనేది చెప్పట్లేదు. ఆ రెండు ఎందుకు? ఆ రెండింటి దగ్గరే అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఒకసారి మనం అందరం చదవాలి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు టెలిఫోన్స్ వినొచ్చు అని చెప్పింది. రఘునందన్ రావు చెప్పలేదు, నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. కోర్టుకు పోయింది రఘునందన్ రావు కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, ఇతర మీలాంటి ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి పెద్దలు పోతేనే సుప్రీంకోర్టు కటగారికల్గా చెప్పింది. భారత ప్రభుత్వం, ఐఎమ్ నాట్ సేయింగ్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ప్రభుత్వము అన్నది అక్కడ. ప్రభుత్వము తన అంతర్గత భద్రతకు సంబంధించి, వివిధ దేశాలకు సంబంధించి జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించి భారత ప్రభుత్వము ఫిక్స్డ్ గైడ్ లైన్స్ తోటి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఫోన్లు వినొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. అంటే పెగాసిస్ మనం కొన్నట్టేనా లేకన? మరి మీరు నాకు తెలియక నేను అడుగుతున్నా అజిత గారు, మీరు నేను మీ అంత చదువుకోలేదు అనుకున్నా ఒక నిమిషానికి. 2017 నరేంద్ర మోడీ ఇజ్రాయెల్కి పోయి దౌత్యం చేసి పెగాసిస్ కొన్నారని ఆరోపిస్తున్నటువంటి గౌరవ కాంగ్రెస్ మేధావులారా, కమ్యూనిస్ట్ ఇంటలెక్చువల్స్లారా, 2016 ఓటుకు నోట్లో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆ కేసులో ముద్దాయి ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. ఆ రోజే ఇజ్రాయెల్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం వాడుతుందని ప్రతిపక్షాలన్నీ ఆ రోజే అరిచినాయి. ఎక్కడిది మరి? ఏ రోజు కొన్నట్టు? అంటే UPA 1 UPA 2 కొని ఉంటారు, కొంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కొని ఉంటారు. ఇవన్నీ ఈరోజు కాకపోతే బయట పెట్టాల్సిన సందర్భం వస్తే పెడతాం అజిత గారు, భారత ప్రభుత్వం ఏం ఊరుకోదు. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళంతా కాన్ఫిడెన్షియల్గా హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి పెద్దలు, ఎవరి ఫోన్లనైతే భారత ప్రభుత్వం విన్నదో, ఒకవేళ విన్నదో వాళ్ళంతా హై సెక్యూరిటీ పర్సనాలిటీస్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫోన్లను ఎందుకు ఇచ్చేస్తారు? వాళ్ళ నెంబర్లు ఎందుకు రివీల్ చేస్తారు? వాళ్ళకి థ్రెట్ రావచ్చు, అంతర్జాతీయ సంస్థలతో రావచ్చు, అందులో ISI తోటి మీరు జరిపిన చర్చలు రావచ్చు, లేదా చైనా పార్లమెంట్ తోటి మీరు జరిపిన చర్చలు రావచ్చు. మీరు ఇక్కడ ప్రతిపక్షాల గురించి గగ్గోలు పెడుతున్నారు అజిత గారు. ఏకంగా ఫ్రాన్స్ అధ్యక్షుని ఫోన్ ట్యాప్ అయిందని కదా గొడవ జరుగుతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుని ఫోన్, ఫ్రాన్స్ అధ్యక్షుని ఫోన్ సైతం, ఒక దేశ అధ్యక్షుని ఫోన్నే వాళ్ళు విన్నారు అంటే భారతదేశంలో తీసుకుని వచ్చి మీరేదో గోల చేసి ఇది నరేంద్ర మోడీ గారికి అట్రిబ్యూట్ చేద్దామని మీడియా గందరగోళం తప్పితే వాస్తవం ఏముంది అజిత గారు? ఇమ్రాన్ ఖాన్ కూడా నరేంద్ర మోడీ గారు ఇలానే చేయించారని అంటున్నారు కదా. ఇమ్రాన్ ఖాన్ గారు ప్రధానమంత్రి ఎప్పుడైనా చెప్పండి? ఇమ్రాన్ ఖాన్ గారితో గొడవపడాల్సిన అవసరం భారతదేశానికి ఏముంది? కవ్వింపు చర్యలు చేస్తుంది, చిల్లర పంచాయతీలు చేస్తుంది ఇమ్రాన్ ఖాన్ గారు. భారత ప్రభుత్వం ఎప్పుడు అట్లా చేయలేదు. నవాజ్ షరీఫ్ గారు ఉన్నప్పుడు సాక్షాత్ ప్రధానమంత్రి గారు దేశానికి పోయిచ్చారు, దౌత్యాన్ని నేర్పినరు. చాలాసార్లు మంచిగుందామని కోరుకున్నాం పొరుగు వాళ్ళతోటి, ఇమ్రాన్ ఖాన్ ఫోన్ మేము వినలేదు. ఇమ్రాన్ ఖాన్ ఫోన్ సంబటి ట్యాప్ అనేది అక్కడ వార్త, భారత ప్రభుత్వం ట్యాప్ చేసిందని రాలేదు. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుంది అవుతుంది, పాకిస్తాన్ దేశ అధ్యక్షుంది అవుతుంది, అది తయారైన ఇజ్రాయిల్లో కొంతమంది మంత్రులది ట్యాప్ అవుతుంది, మొత్తం ప్రపంచంలో ఉన్న 45 కొట్టుమిట్టాడుతుంటే దీన్ని తీసుకొచ్చి మొత్తం నరేంద్ర మోడీ గారే చేసిర్రు అన్నట్టు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, దే షుడ్ బి కన్స్ట్రక్టివ్. నిన్న కూడా స్పీకర్ గారు ఏం చెప్పిండ్రు? ఎస్, మీరు చర్చించండి అన్నారు, మీకు డౌట్లు ఉన్నాయని మాట్లాడదాము అన్నారు. చర్చ జరగొద్దని వెళ్ళకూడదు మీద ఒక ఫ్యాషన్గా తయారైపోతా ఉంది. ఎందుకు కూడా చేస్తున్నారు? మీ దగ్గర సబ్జెక్టు ఉంటే చెప్పుండ్రి, మేము అడుగుతాం. రేపు భారత హోంమంత్రిత్వ శాఖ అడుగుతుంది, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కొన్నది చెప్పాల్సి వస్తే చెప్తాం మేము అందరం. భారత ప్రభుత్వం అంత బాధ్యత లేకుండా లేదు.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకే ఒకవేళ వినాలి అని అనుకుంటే భారత ప్రభుత్వం వింటది, మీకున్న అభ్యంతరం ఏం చెప్పుంది? ఈ దేశంలో మీరు ఏడికి పోతారు, చివరికి మేము పార్లమెంట్లో మీకు అన్యాయం చేసినాం, మీరు ఏడికి పోవాలి? లేదా ఈ దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది, ఎక్కడికి పోతారు? సుప్రీంకోర్టుకే పోతారు. ఆ సుప్రీంకోర్టే కుల్లం కుల్లా చెప్పింది, భారత హోమ్ సెక్రటరీ గారు సంతకం పెట్టి 2 నెలలకు ఒకసారి మానిటర్ చేస్తూ అవసరం అనుకుంటే ఆ టైం పీరియడ్ ఎక్స్టెండ్ చేయమని చెప్పి భారత సర్వోన్నత న్యాయస్థానమే చెప్పింది. దాట్ ఈస్ ద పెగాసిస్ పంచాయతీ. ఏమున్నది అందులో చెప్పండి? ఏం లేవు మేడం, కొండ లేదు, ఎలుక లేదు. వీళ్ళు కొండందా ఎలుకను కూడా పట్టారు, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు కాబట్టి పార్లమెంట్లో గందరగోళం సృష్టించి ఏదో ఒకటి చేసి రాబోయేటువంటి వచ్చేటువంటి జనవరిలో రాబోతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకి ఇది ఒక దుకాణం అన్నట్టు. అప్పట్లో నోటు డిమానిటైజేషన్ జరిగినప్పుడు కూడా ఒక సెషన్ మొత్తం ఇట్లే కూడా చేసినారు డిమానిటైజేషన్ మీద. అప్పుడు ఎందుకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, ఇక ఇప్పుడు కూడా అదే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2022 జనవరి నుంచి మార్చి మధ్యలో వస్తాయి, దాంతోపాటు 5 రాష్ట్రాలే వస్తాయి. నరేంద్ర మోడీ గారిని బదనాం చేసే కార్యక్రమాన్ని దహించి వదిలేయండి, భారత ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం వదిలేయండి. ఇట్ కమ్స్ టు ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద కంట్రీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఊచ ఐ కెనాట్ ఈవెన్ ఇఫ్ ఐ నో ఆల్సో నేను మీతో చెప్పలేను. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్తారు? భారత రాజ్యాంగానికి లోబడి నాకు తెలిసినటువంటి నిజాలని అవసరం ఉన్న సందర్భంలో తప్ప బయటగా వాటిని డిస్క్లోజ్ చేయను అని చెప్తారు. నేను మంత్రిని కాకపోయినప్పటికీ కూడా నాకున్నటువంటి చిన్న అనుభవంతో చెప్తున్నా, నేను నాకున్నటువంటి అడ్వకేట్ అనుభవంతో నేను మీకు చెప్తా ఉన్నా. నేను ఒక మంత్రికి నిజంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా హౌ కెన్ యూ డిస్క్లోజ్? మీడియా ముందుకు వచ్చి ఎట్లా డిస్క్లోజ్ చేస్తారు? ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఈరోజు రైతు చట్టాలకు సంబంధించి, ఒకవైపు ఈరోజు కూడా జంతర్ మంతర్లో మన దేశ రైతాంగం అంతా కూడా అక్కడ ధర్నాలు నిరసనలు నిర్వహిస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఆ చట్టాల మీద ముందుకే అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పార్లమెంటులోనే అది ఆమోదం ఆల్రెడీ పొంది, సవరణలు కూడా ఆమోదం పొందొచ్చు. ఏంటి దానికి సంబంధించి ఎందుకు వెనక్కి తగ్గట్లేదు ఇంతమంది రైతాంగము? అందులో భారత జనతా పార్టీ కూడా సేమ్ రైతాంగం కోసమే ముందుకెళ్తుంది కదా, జై కిసాన్ మీ నినాదం కూడా ఉంది కదా, ఎందుకు అలా రైతులున్నారు? రైతును రాజు చేయాలనేది నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. కాలం చెల్లినటువంటి చట్టాలను సవరించాలనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. దాంట్లో భాగంగా ఈ దేశంలో కాలం చెల్లినటువంటి సుమారు 1250 చట్టాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రద్దు చేసిండ్రు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, మారుతున్నటువంటి వేగానికి అనుగుణంగా రైతులకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ కొన్ని చట్టాలు తీసుకొచ్చాం. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి, మీకు తెలియదని కాదు, మళ్ళొకసారి మీ ద్వారా పెద్దలందరూ కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అది, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ప్రజల కొరకే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకంటే దారుణంగా అందరూ అన్ని పార్టీలు మా మీద ఆరోపణలు చేసిన తర్వాత కూడా 2014 నుంచి 2019 దాకా పాలించినప్పుడు కొన్ని 1000 గంటలు చర్చించినాం. ప్రతిపక్షాలకు నచ్చని బిల్లులు వచ్చిన ప్రతి సందర్భంలో కొన్ని 1000 గంటలు పార్లమెంట్ డ్యామేజ్, కొన్ని 100 గంటలు పార్లమెంట్ నష్టపరిచిరు, కొన్ని 1000 గంటలు ఉదయం నుంచి సాయంత్రం దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని టీవీలలో చర్చించినాం. ఒక రకమైనటువంటి నెగటివ్ అభిప్రాయాన్ని నరేంద్ర మోడీ గారి మీద సృష్టించేటువంటి ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు మీడియాలోని కొన్ని హౌసెస్ చేసినాయి. 2014 నుంచి 2019 దాకా పాలించిన తర్వాత 2019లో మళ్ళీ ప్రజల ముందుకు మీరు మేమందరం కలిసి తీర్పు పోయినాం, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. 273 సరిపోతలేవు మోడీ గారు, మీకు 303 ఇస్తాం, ఇంకా బలంగా ఈ దేశాన్ని బాగా నిర్మించండి, ఈ భారత నిర్మాణం లోపల మీ చట్టాలు తీసుకొచ్చేటువంటి పనికి ఈజీ కావాలి మీకు అని చెప్పి 303 ఇచ్చిండ్రు. అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి పాలనని మెచ్చి మరి పాలన బాగుందనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లేస్తే మేము గెలిచి వచ్చినాం మేడం. ఇప్పుడు మేము కొన్ని చట్టాలు తీసుకొచ్చినాం, వాటిని భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినాం, ఉభయ సభల ద్వారా పాస్ అయినాయి, బిల్లు వచ్చింది. అప్పుడు ఎవరు ఏ ప్రతిపక్షం కూడా సవరణలు ప్రతిపాదించలేదు అజిత గారు. ఆందోళన ప్రారంభమైంది రైతులలో కొన్ని సెక్షన్స్ ఆఫ్ పార్లమెంట్, హర్యానా పంజాబ్ కొంతమంది రైతులకి ఒక పంచాయతీ స్టార్ట్ అయింది. మేము తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలన్నీ ప్లేన్ రీడ్ చేయమన్నా, మేము అన్ని భాషలలోకి తర్జుమా చేసి అన్ని రాష్ట్రాలకి పంపించినాం. దాంట్లో ఏముంది అనేది ఒకసారి చదువుమన్నాం. పంజాబ్ రైతులే హర్యానా రైతులే ఎందుకు గొడవ చేస్తారో కూడా మేము పలు దఫాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. అక్కడ మండీల వ్యవస్థ ఉంటుంది, మండీలలో కమిషన్ వ్యవస్థ ఉంటుంది, రైతు నేరుగా తను పండించిన పంటను అమ్ముకోలేడు, కంపల్సరీ దళారి ద్వారా మాత్రమే అమ్ముకోవాలి. ఆ కమిషన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కమిషన్ ఏజెంట్లకి నెలకి కొన్ని లక్షలలో ఆదాయం వస్తుంది. వాళ్ళే సుమారు 5000 మంది కమిషన్ ఏజెంట్లు పంజాబ్ హర్యానాలో పనిచేస్తారు. ఈ కమిషన్ ఏజెంట్లను కాదని నేరుగా రైతు తాను పండించిన పంటను అమ్ముకోవడానికి ఒక వెసులుబాటును కల్పిస్తూ భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మిగతా ఏ చోట జరిగినటువంటి ఆందోళన, ఆ కమిషన్ ఏజెంట్ల కమిషన్ పోతున్నటువంటి ప్రాంతాల్లోనే ఆ మండీలలోనే పంచాయతీ స్టార్ట్ అయింది. వాళ్ళు కొన్ని 1000 కోట్లు దాని మీద డబ్బులు సంపాదించుకున్నటువంటి ఆ మండీల ఏజెంట్లు
ఆర్గనైజ్ చేసి గొడవని ప్రపగండా చేస్తూ ఉన్నారు. దాంట్లో మీరు చూడండి, అప్పటి నుంచి ఢిల్లీలో జరిగిన జేఎన్యూ కొట్లాటలు ఉన్న వాళ్ళే అలా ముసుగులు మారుస్తారు, వేషాలు మార్చి వస్తున్నారు. డిమానిటైజేషన్ వ్యతిరేకించినటువంటి శక్తులే మళ్ళీ రంగు మార్చి ఇక్కడికి వచ్చినాయి. రైతులు వస్తే నిజంగా రైతులే అయితే పోలీసుల మీదకి వాహనాలు ఎక్కిస్తారు. అజిత గారు ఢిల్లీలో నిరసన అనేది గట్లే చేస్తారా? మంచి మంచి 4 కోట్ల 5 కోట్ల బొలెరో బెంజ్ వాహనాలలో వచ్చి పోలీసుల మీదకి వాహనాన్ని ఎక్కించడం నిరసన తెలియజేసేటువంటి పద్ధత? ప్రతిపాదనలు ఏమన్నది భారత ప్రభుత్వం? చర్చలకు రమ్మని పిలిచింది, రైతు ప్రతినిధుల్ని రమ్మన్నారు. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చర్చించినాం. మీరు ఒకటి ఆలోచించారు, దయించి, ప్రపంచంలో ఏ సమస్య అయినా, అది ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య అయినా, ఆఖరికి భారతదేశంలో నక్సల్ సమస్య అయినా, సమస్యకు పరిష్కారం ఎక్కడొస్తుందని అనుకుంటున్నాం? అక్రాస్ ద టేబుల్ కూర్చొని చర్చలు జరపాల్సిందే. భారత ప్రభుత్వం ఓపెన్గా ఉంది, ఒక కేబినెట్ కమిటీని వేసింది, కమిటీ ముందుకు వచ్చి మీరు ప్రతిపాదనలు ఇవ్వండి అన్నాం. కొన్ని సవరణలు అడిగినారు, ఆ సవరణలను ఇప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నాం. కొన్ని సవరణలు ఫీజిబిలిటీ లేని అడిగినారు, అది వీలు పడదే అని చెప్పినాం. పంజాబ్ హర్యానానే కాదు కదా భారతదేశం అంటే, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల గమనాన్ని ఆలోచించుకోవాలి కదా. అందుకని భారత ప్రభుత్వం కొంచెం మొండిగా పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది, బట్ వీఆర్ ఫ్లెక్సిబుల్. మేము మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలలో ఎన్ని ప్రతిపాదనలు, ఎన్ని సవరణలు మీరు ఇచ్చినో అందులో ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయి, ఎన్ని లేవనేది ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతు ప్రతినిధులతో చేసినాం. వాళ్ళు రైతు ప్రతినిధుల వేషాన్ని మార్చి రాజకీయంగా మేము బెంగాల్ వైపు ప్రచారం చేస్తాం, మేము బీహార్ వైపు ప్రచారం చేస్తాం, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, భారత ప్రభుత్వాన్ని పడగొట్టడమే మా లక్ష్యమని వారు ప్రకటనలు ఇస్తుంటే మీరు పొలిటికల్లీ మోటివేటెడ్ అందామా? నిజంగా మీకు రైతు సమస్యల పట్ల ఇబ్బంది ఉందనే చెప్పండి. సో నిజంగా సమస్య ఉంటే పార్లమెంట్లో మళ్ళీ చర్చించండి. రేపు సవరణలు, రైతు సంఘాలు ప్రతిపాదించిన సవరణలను రేపు పార్లమెంట్ ముందుకు తీసుకొస్తాం, దాని మీద డిబేట్ చేయండి, చెప్పండి. అందరు ఉన్నారు, గౌరవ పెద్దలు, సీనియర్లు, సోనియమ్మ, రాహుల్ గాంధీ, గంటలు గంటలు మాట్లాడండి, అవకాశం ఇస్తాం. సవరణలు ప్రతిపాదించుర్రి. అది సవరణలు ప్రతిపాదించేటప్పుడు ఏం చెప్పాలో తెలియక సభని స్టాల్ చేస్తున్నారు తప్పితే ఏం లేదు. ఇక నెక్స్ట్ టాపిక్, అందులో మన రాష్ట్రాలకు వస్తే పార్లమెంట్ అంతా కూడా పెగాసిస్ వైపు, అక్కడ అంతా కూడా పెగాసిస్ మీద జరుగుతూ ఉంటే, ఇక్కడ కృష్ణా వాటర్కి సంబంధించి వచ్చిన కేంద్ర ప్రభుత్వ గజెట్, మొత్తం 2 రాష్ట్రాల ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజెట్కి నిరసనగా నిన్న వైసీపీకి సంబంధించి మాట్లాడారు. మొత్తం కూడా అన్యాయం జరుగుతుంది ఇలా ఉంటే అని. దాంతోపాటు ఇటు తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాట్లాడింది. ఏంటి దీనికి సంబంధించి? నేను అదే చెప్తా ఉన్నా మేడం మీకు. మీరు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం స్టార్ట్ అయినప్పుడు ఒక 3 నెలల క్రితం నుంచి పేపర్లలో మనం చూస్తూ ఉన్నాం మేడం. జగన్మోహన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం 203 అని ఒక జీవో ఇచ్చినారని, దాని నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సినటువంటి నీళ్ళని ఎత్తుకుపోతా ఉన్నారని ఒక పంచాయతీ అక్కడ స్టార్ట్ అయింది మేడం. అక్కడ స్టార్ట్ అయినటువంటి పంచాయతీ నుంచి ఆ మంత్రులు మాట్లాడుతున్నారు, ఈ మంత్రులు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి ఒక రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఇంకో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు దగ్గరికి వస్తామంటే పోలీసులను మోహరించి బ్యారికేడ్లు పెట్టి ప్రాజెక్టుల విజిట్ని ఆపేటువంటి దాకా పోయినాం. చివరికి ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం పోయి ఒక తీర్పు తెచ్చుకుంది. ఏమని, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరుగుతున్నటువంటి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఉందో దాన్ని భౌతికంగా మీరు విజిట్ చేసి వచ్చి మాకు ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి ఎన్జీటీ అడిగింది మేడం. ఎన్జీటీకి సంబంధించినటువంటి అధికారులు, మేము ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ పరిస్థితి ఎట్లా ఉంది, ప్రాజెక్టు నిజంగా మీరు నిబంధనల ప్రకారమే కడతా ఉన్నారా లేదా చూస్తామని వస్తామని అడిగినారు. కోర్టు నియమించినటువంటి అధికారులు వస్తామన్నారు. మీరు బందోబస్తు ఇవ్వాలన్నా ఇవ్వద్దా అజిత గారు? మీరు ఫెయిర్గా ఉన్నారు కదా, మీ వాటా కోసమే మీరు అడుగుతున్నారు కదా, మీరు న్యాయబద్ధంగానే అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పెడుతున్నారు కదా, దాన్ని మరి కోర్టు చూస్తే ఎన్ఆర్సీ చేసేస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం తప్పు చేయట్లేదు, తెలంగాణ ఆరోపణలే తప్పు అని జడ్జీలు పంపించినటువంటి ఆ బృందం వచ్చి చదివి చూసి పోయి చెప్పేస్తే అయిపోతుంది కదా, దేర్ ఎండ్స్ ద ఇష్యూ కదా. మరి బందోబస్తు చేయడానికి మీకున్న కష్టమైంది? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీరు ఫెయిర్ లేరని అనడానికి. ఉన్నారో లేరో నాకు తెలియదు. సి, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జిలు ఏం ఆలోచిస్తారు, కోర్టు ఏం ఆలోచిస్తుంది, న్యాయం చేస్తున్నట్టు ప్రజలకు అర్థం కావాలి కదా అజిత గారు. ఏకపక్షంగా ఇప్పుడు ఇద్దరు మన ఇద్దరం అడ్వకేట్లం, మీ ఆర్గ్యుమెంట్ విని నా ఆర్గ్యుమెంట్ వినకుండానే జడ్జి గారు నాకు అంతా తెలుసు నేను జడ్జిమెంట్ రాస్తా అన్నారు అనుకోండి అజిత గారు, నా క్లయింట్ ఏమనుకుంటాడు, నేనేమనుకుంటాను? కోర్టు ప్రిజుడ్యూస్ అయింది, కోర్టు అజిత గారి వైపు తీర్పు ఇవ్వబోతా ఉందని నేను అరవడం స్టార్ట్ చేస్తాను. ఎందుకు స్కోప్ ఇవ్వాలి? నేను చెప్పేది కూడా వినండి, ఐ మేబీ రాంగ్, మై ఆర్గ్యుమెంట్ మేబీ వీక్, వినాలి కదా జడ్జి గారు. ఇప్పుడు ఎన్జీటీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఒక బృందాన్ని మీరు ఆంధ్రప్రదేశ్కి రానివ్వలేదు, వాట్ డస్ ఇట్ మీన్ అజిత గారు? దాని అర్థమైంది మీరు తప్పు చేస్తున్నట్టే కదా. మీరు నిజాయితీగా ఉంటే పోలీసులను పంపించి బండ్లను రానియండి, చూడనియండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని. ఒకసారి ఎన్జీటీ ఎన్ఆర్సీ చేసింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ షుడ్ బి హ్యాపీ కదా, చూసిందా మేము న్యాయంగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, తెలంగాణలో అన్యాయం చేస్తున్నారని చెప్పండి. అంతెందుకు మేడం, చంద్రశేఖరరావు గారు తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్ళినారు దైవ దర్శనానికి, రిటర్న్లో ఒక గౌరవ శాసనసభ్యురాలు గారి ఇంటికి భోజనానికి వెళ్ళారు.
ఆ రోజు ఏం మాట్లాడినరో మీరు మేమందరం విన్నాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బేసిన్లు లేవు, భేషజాలు లేరు అన్నారు. ఈ రోజు జరుగుతున్న పంచాయతీ ఏంది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పంచాయతీ. ఆ రోజు కేసీఆర్ గారు ఇంకొక మాట అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో. ఏమన్నారు? రాయలసీమ రత్నాల సీమగా మారాలే. ఎట్లయితే తెలంగాణలో ప్రతి పొలానికి మేము నీళ్ళు ఇద్దామని ముచ్చట చెప్తున్నామో అట్లా రాయలసీమలో కూడా ఇద్దాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు, అందరం కలిసి పంచుకుందాం నీళ్ళను అన్నాడు. మరి ఇలా కేసీఆర్ గారికి ఏమి ఇబ్బంది వచ్చింది? అసలు ఇద్దరు కలిసి ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటారు? ఎందుకంటే అటు ఎలక్షన్స్ తర్వాత అనేక సార్లు మాట్లాడుకున్నారు ఇద్దరు కలిసి, చాలా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి అంటే. ఉండాలని నేను కూడా కోరుకుంటాను. ఇరు రాష్ట్రాల మధ్యన పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి మంచి సంబంధాలు ఉండాలి. మహారాష్ట్రకు ఒక ఒప్పందం చేసుకొచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం మీరు కాళేశ్వరం కడతామని కొబ్బరిగా కొడతానారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత క్యాంపు కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అలా ఇవలా ఇలాయినాయి. మీరు విజయవాడ పోయినరు, మీరు తిరుపతికి పోయినరు, పోతున్నారు, వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. వాళ్ళ మంత్రులు కూడా వచ్చి మన యాదగిరిగుట్ట చూసిరు. ఇంత గందరగోళం జరుగుతుంటే కూడా వాళ్ళ మంత్రి వచ్చి యాదగిరిగుట్ట చూసిరు. పేర్ని నాన్నగారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బాగా మహా అద్భుతమైన కట్టడం కట్టిరు అన్నారు. వీళ్ళ గుళ్ళు వాళ్ళు మెచ్చుకుంటారు, వాళ్ళ గుళ్ళు వీళ్ళు మెచ్చుకుంటున్నారు. మరి నీళ్ళ పంచాయతీకి ఎందుకు 3 నిమిషాలు టైం దొరకలేదు ముఖ్యమంత్రులకి? ఎందుకంటారు? ఎన్నికలు, పంచాయతీలు, ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడం, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగల్చడం. ఏమన్నారు నీటిపారుదల శాఖ మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తెలంగాణ గారు? ఏమన్నారు మహబూబ్ నగర్ పోయి లంకల పుట్టినాయని రాక్షసులే అన్నాడు. ఎందుకు? జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి. ఇలా జిహెచ్ఎంసీలో సీమాంధ్రుల ఓట్ల అవసరం టీఆర్ఎస్కి లేదు కాబట్టి. అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏం స్టేట్మెంట్ ఇస్తారు? సీమాంధ్రుల కాళ్ళకు ముళ్ళు గుచ్చితే మేము మా పంటితోటి తీసి కాపాడుకుంటామని చెప్తారు. ఇలా మీకు హుజూరాబాద్ బై ఎలక్షన్ కనబడుతుంది. భారతీయ జనతా పార్టీని బదనాం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు నేను తిడతాను, నువ్వేమనకు జగన్ అని వీళ్ళు వాళ్ళు మాట్లాడుకునే తిడుతుంటారు. వీళ్ళు వాళ్ళని తిట్టినా, అక్కడ మంత్రులు వీళ్ళని తిట్టినా ఒక సెంటిమెంట్ని ఎరోజ్ చేయడానికి. ఏమన్నారు? కేంద్రానికి బాధ్యత లేదా? కేంద్రం పెద్దన్న పాత్ర పోషించదా? ఇరు రాష్ట్రాలు తగువులాడుకుంటే కేంద్రం ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి మౌనంగా ఉంటారా? చోద్యం చూస్తారా? అసలు మీరు జోక్యం చేసుకోరా? మీరు మనసులేనా అని కూడా కొంతమంది మాట్లాడారు. మేము స్పందించినాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏం చెప్పిందో దాని ప్రకారం మేము కమిటీ వేసినాం. ఈ కమిటీ నీళ్ల పంచాయతీ కాదు అజిత గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది. నీళ్ల విభజన కోసం వేయలేదు. ఎవరికి ఎన్ని టీఎంసీలు వాడుకోవాలనే దానికి వేయలేదు మేము. మళ్ళీ ఆ ముచ్చట చెప్తే ఇంకా అదే చెప్పాలి. 2016లోనే జూన్లో 16 15లోనే జూన్లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిండ్రు, జలవనరుల శాఖ దగ్గర మాట్లాడినరు, సంతకాలు కూడా పెట్టిరు నీటి వనరుల సెక్రటరీలు. 299 టీఎంసీలు తెలంగాణకి, 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి. 2015 16లో సంతకం పెట్టిన చంద్రశేఖరరావు గారు 2021 దాకా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇవాళ ఎందుకు 50-50 కావాలంటున్నారు కృష్ణా జలాలు? ఆ రోజు ఎందుకు అనలేదు ఒకసారి చెప్పండి నాకు. 599 ఆంధ్రాకి ఇచ్చి, 211 తెలంగాణకి ఇచ్చి, దాదాపు 5.5 సంవత్సరాలు మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి, ఆ రోజు 66-34% అంగీకరించిన ముఖ్యమంత్రి, ఇవాళ ఎందుకు డైరెక్ట్గా మళ్ళీ 50-50 కావాలని అడుగుతున్నారు? ఇది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, హుజూరాబాద్ ఎలక్షన్స్కి సంబంధించి ఈ పంచాయతీ వచ్చింది అనేది మీరు అంటా ఉన్నారు. ఒకవైపు కేంద్రం గజెట్ నీట్ తెలంగాణ రాష్ట్రం తప్పుబడతా ఉంది అంటే, మీరు అన్న 2015లోనే అడిగారు, ఈరోజు మళ్ళీ తప్పుబడతా ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్వాగతించింది, ఇప్పుడు తప్పుబడతా ఉంది. ఏంటంటే నీటి ప్రాజెక్టులు మొత్తం కూడా కేంద్రం పెత్తనంలోకి వెళ్ళిపోతే రేపు రెండు రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుంది, మన విద్యుత్ మనం ఉత్పత్తి చేసుకోలేము, మన నీళ్లు మనం వాడుకోలేము అని అనేది ఒకటి వస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టడాన్ని ఎలా తీసుకుందాం గజెట్? అదే, తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి అందుకని వీళ్ళు తప్పు పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వాగతించింది, మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నారో ఆంధ్రప్రదేశ్ చెప్పాలి. డే వన్ మీరు స్వాగతించిండ్రు, ఆ రోజు తెలంగాణ వ్యతిరేకించింది. ఏం నష్టం జరుగుతుందో చెప్పండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది నీటి పంపకాల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఇవ్వదు, మీరు చెప్పిన విద్యుత్ ఉత్పత్తి మీద ఏం ఎఫెక్ట్ ఇవ్వదు, ఓన్లీ మెయింటెనెన్స్ వరకు, అంటే భద్రత కల్పించేంతవరకు. నాగార్జున సాగర్ మీద ఈ పోలీసు వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు కొట్టుకున్నారు అజిత గారు, అది మీకు శోభనిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ఏ కేంద్ర ప్రభుత్వానికైనా అట్లా జరగకుండా ఉండడానికి ప్రాజెక్టుల నిర్వహణని తెలంగాణ అధికారి కాదు, ఆంధ్ర అధికారి కాదు, న్యూట్రల్గా ఉండేటువంటి వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అధికారి ఉంటే న్యూట్రల్గా ఉంటాడు. ఊర్లలో మీరు నేను ఇద్దరం కొట్లాడుకొని కశీర్కాడికి పోతే ఏం చెప్తారు అజిత గారు? మీకు సంబంధం లేని వాళ్ళు, మాకు సంబంధం లేని వాళ్ళు, ఇద్దరు కూర్చోబెట్టి పెద్ద మనుషులు కూర్చోబెట్టి పంచాయతీ చెప్పమంటారు. ఈరోజు కూడా అదే చెప్తా ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి సెక్రటరీ స్థాయి అధికారి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెక్రటరీ స్థాయి అధికారి, ఈ ఇద్దరు ఈ రెండు రాష్ట్రాలతో సంబంధం లేనటువంటి ఒక న్యూట్రల్గా ఉన్నటువంటి అధికారి ముగ్గురు కలిసి పర్యవేక్షించండి అన్నాము. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం చెప్పండి అజిత గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వల్ల సెక్రటరీ వద్దన్నాం, మొత్తానికి తెలంగాణ సెక్రటరీ వద్దన్నాం, మీరు ఎవరు ఉండొద్దన్నాం కమిటీలో అంటే యూ ఫీల్ బ్యాడ్. మీ రాష్ట్రం నుంచి ఒక సెక్రటరీ ఐఏఎస్లలో సీనియర్ అధికారి వస్తారు, ఇక్కడ నుంచి ఒక అధికారి సీనియర్ అధికారి వస్తారు,
కేంద్రం న్యూట్రల్గా ఇంకొక థర్డ్ ఆఫీసర్ని పెడతా ఉంది. ఎట్లా ఆంధ్రప్రదేశ్ అధికారి ఆంధ్రప్రదేశే కరెక్ట్ అంటాడు, తెలంగాణ అధికారి తెలంగాణనే కరెక్ట్ అంటాడు, పంచాయతీ ఎవరు చెప్పాలి? అందుకనే జడ్జీలు బెంచ్ వేస్తే సుప్రీంకోర్టులో కూడా ముగ్గురు జడ్జీలు, ఐదుగురు జడ్జీలు, ఏడుగురు జడ్జీలు, తొమ్మిది జడ్జీలు అని వేస్తాం మేము. ఎందుకు వేస్తారు? అభిప్రాయాలు ఒకవేళ నలుగురు వేసిరు అనుకోండి మేడం, ఇద్దరు అటు ఇద్దరు ఇటు చెప్తే యూ కెనాట్ గివ్ ద జడ్జ్మెంట్. ఐదుగురు వేస్తే ఇద్దరు ఒకవైపున ముగ్గురు ఒకవైపున మెజారిటీ ప్రివైల్స్, దట్ ఈస్ ద డెమోక్రసీ. అందుకనే అట్లా చేస్తా ఉన్నాం. దాంట్లో తప్పేమొచ్చింది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తప్పేంది? మేము నీళ్లు పంచుతలేము, ఎవరు ఎన్ని టీఎంసీలు వాడుకోవాలో మేము చెప్తలేము. దానికి ఆల్రెడీ బచావతి ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జ్మెంట్లు ఉన్నాయి. మీకు కొత్త ట్రిబ్యునల్ కావాలి, ఎస్ యూ అప్రోచ్ ద సెంట్రల్ గవర్నమెంట్, కొత్త ట్రిబ్యునల్ వేయండి. 20 సంవత్సరాల క్రితం జడ్జిమెంట్ మాకు సరిపోదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి నాలుగో రాష్ట్రం అయింది, కొత్తగా చేద్దామని చెప్పుండ్రి, వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఏది లేకుండా కేంద్రం చేసి, నిన్నటిదాకానేమో కేంద్రానికి బాధ్యత లేదా బాధ్యత లేదా బాధ్యత లేదా అని తిడితే, మేము బాధ్యత తీసుకుంటే మాకు అన్యాయం జరుగుతుందని మళ్ళీ తిట్టబడితే. సో దిస్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ ఏమని ఒక అంబిగ్యూటీ ఉండాలి, ఒక కొట్లాట ఉండాలి. దాన్ని మనం ఎప్పుడంటే అప్పుడు ఎట్లా అంటే ఎట్లా మనకు అనుకూలంగా మలుచుకోవాలి. దాని ఓట్ల కోసమా, సీట్ల కోసమా, ఇంకా దేనికోసమా అనేది నేను చెప్పదలుచుకోలేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఒక రకంగా, ఇంకో రకమైన ఎన్నికలు వస్తే ఇంకొక రకమైన సెంటిమెంట్ కోసం తప్ప ఇంకొకటి కాదు. వెల్కమ్ బ్యాక్ రఘునందన్ గారికి. రాష్ట్ర రాజకీయాలకు వస్తే హుజూరాబాద్ ఎఫెక్టే ఈరోజు కృష్ణా జలాల మీద పడింది అని అనేది మీరు అంటున్నారు. హుజూరాబాద్ ఎఫెక్ట్ తోటి ఈరోజు కొత్త పథకాలు కూడా పుడుతున్నాయి కదా, ఏంటి దళిత బంధు అనేది? ఎక్కడా దేశంలో ఎక్కడా లేని పథకం ఈరోజు మన తెలంగాణలో వచ్చింది కదా, దళితుల అభివృద్ధి కోసం. మంచే జరిగిందంటారా? ఢిల్లీ హైకోర్టు, సరే మరి ఇన్సిడెంట్కి సంబంధం ఉందా లేదా తెలియదు కానీ, ఢిల్లీ హైకోర్టు నిన్న మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్టు చూసిన నేను. ఇస్తే ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తే, హామీని నెరవేర్చకపోతే ప్రజలు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, కోర్టులు దానికి అనుకూలంగా తీర్పు ఇవ్వచ్చు అని చెప్పి ఒక హైకోర్టు అంటే రాష్ట్ర స్థాయిలో ఒక సర్వోన్నత న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పోటీ చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీల మీద ఒక ఓటరు మహాశయుడు కోర్టును హాజరైనప్పుడు అట్లా జరిగింది. దళితులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నమెంట్ చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి ఇంతకుముందు హామీలు ఏందో ఒకసారి చూద్దాం మనం. దళితుడే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిండా అజిత గారు. తొలి ముఖ్యమంత్రి కాకపోతే కాకపోయా మళ్ళీ ముఖ్యమంత్రి అని అయిండా? రెండోసారి గెలిచినాకనన్నా మరి సార్ మళ్ళీ దశలో ఉన్న రెండోసారి ముఖ్యమంత్రి అన్న దళితునికి ఇచ్చిండా? ఇవ్వలేదు. ప్రతి దళిత కుటుంబానికి, భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఒకవేళ మీకు ఆల్రెడీ 1 ఎకరం ఉంటే ఇంకా 2 ఎకరాలు ఇస్తా అన్నాడు. ప్రతి దళిత పేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాను. ఇంకొక దశలో కేసీఆర్ గారు ఇంకో మాట అన్నారు, భూమి ఇచ్చి ఉత్తర్వు వదిలిపెట్టలేని వాళ్ళని, వాళ్ళకి వ్యవసాయానికి కావాల్సినటువంటి పెట్టుబడి కూడా ఇచ్చి, వాళ్ళని రైతుల్ని రాజుని చేసే దిశగా పనిచేపిస్తాను. దళితుల అభ్యున్నతి జరగాలంటే వాళ్ళకి భూమి ఇవ్వాలి, వాళ్ళు వ్యవసాయం చేయాలి, ఆ కుటుంబాలలో చైతన్యం రావాలి అని అన్నారు. ఇది మీ 2వ ఎన్నికల హామీ, ఇది కూడా నెరవేరలేదు కదా అజిత గారు. పోదాం ఇంకా తర్వాత నెక్స్ట్ హామీలకి పోదాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో 18 మంది మంత్రులు ఉంటారు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు జూన్ 2014 నిండు శాసనసభలో మాట్లాడిన క్లిప్పింగ్ ఒకటి నేను మీకు పంపిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక కూర్పు అనేది మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఉంటుంది. 85% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అందుకని సామాజిక కోణంలో తెలంగాణని ఆవిష్కరించుకోవాలి మనం. ఇక్కడ ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలే కాదు, బయట ఉన్నటువంటి అజిత గారు, ఇంకా మేధావులు, జర్నలిస్టులు అందరినీ కలిపి ఒక కమిటీ వేసి ఈ సమాజానికి ఏది మంచిదో వాళ్ళతోటి నేను ఒక కమిటీ వేసి నడిపిస్తా అన్నాడు. కమిటీ సంఘ దేవుడెరు, అసలు సంఘాలు లేవు, ప్రజా సంఘాలు లేవు, లీడర్ లేరు, అపోజిషన్ లీడర్ లేరు, ఎవరికీ అపాయింట్మెంట్ లేకుండా 7 ఏళ్ళకి నడిచిపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక దాకా రాష్ట్ర రాజకీయం ఒక ఎత్తుగా నడిచింది, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఇంకొక ఎత్తుగా నడుస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కాంగ్రెస్ పార్టీ మంచికో చెడ్డకో ఒక ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ తీసుకొచ్చి పెట్టింది. రాష్ట్ర శాసనసభ దాన్ని చట్టం చేసింది. సారీ, మంత్రివర్గం గురించి చెప్పినాక అడిగిపోతాను. సో జూన్ 2014 మీరు చెప్పిన 85% ఉన్నారండి. మన కేబినెట్ తీసుకుందాం, 18 మంది మంత్రులు ఉంటే ఎన్ని రావాలి లేకనే 85% ఏంటి అజిత గారు? 18లో దాదాపు 14 నుంచి 15 వరకు ఎవరికి రావాలి? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి రావాలి. ఈరోజు అడుగుతున్న అజిత గారు నేను మీ ద్వారా ఓపెన్గా, నేను జనరల్ కులాల గురించి మాట్లాడడానికి ఇష్టపడను. కానీ ఏ రాష్ట్రంలో కూడా అది లేదు కదా రఘునందన్ గారు. అందుకనే వారు ఏమన్నారు, ఆ రోజు అది 29వ రాష్ట్రం తెలంగాణ. ఇలా జమ్మూ కాశ్మీర్ అబాలిష్ అయింది కాబట్టి 28వ రాష్ట్రంకి వచ్చినాం. ఆ రోజు తెలంగాణ వాజ్ ది 29th న్యూ బార్న్ స్టేట్. మిగతా రాష్ట్రాలకి మాకు తేడా ఉంది అన్నారు, మిగతా రాష్ట్రాలకి భిన్నంగా మేము పాలిస్తాము అన్నారు, మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబెడతా అన్నారు. మీరనే నేను గుర్తు చేస్తున్నాను. మీరు చెప్పిన హామీలనే మీ ద్వారా మళ్ళీ వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ లెక్కను చూస్తే 14-15 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉండాలి. కానీ దానికి పూర్తి అపోజిట్గా
13 మంది అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఒక్కరు మేడం, ఒక్కరంటే ఒక్కరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 20% మాదిగలు ఉంటారు మేడం. ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఒక్కరంటే ఒక్కరికి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు క్యాబినెట్ ఇవ్వకపోతే అంటే మీరు నోరుతో నవ్వుతున్నారు, నొసలతో వెక్కిరిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఇంకొక మంచి స్కీమ్ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మేడం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో నిధులు దేని ఖర్చు పెట్టాలి? కేవలం ఆ సామాజిక వర్గాలకి మాత్రమే ఖర్చు పెట్టాలని ఉంది. ఏడ ఖర్చు పెడుతున్నారు వీళ్ళు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేది ఉంటే దానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మళ్లించారు మేడం. కాళేశ్వరం ప్రాజెక్టుకి దళితులకు ఏం సంబంధం ఉంది మేడం? ఎవరన్నా అడుగుతారు కావచ్చు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద దళితులు లేరా అని. అనుకుందాం దళితుల భూములు కూడా ఉన్నాయని అనుకుందాం. ఉదాహరణకి ఎంత ఉంటుంది మేడం శ్వేతపత్రం ఇవ్వమని? నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ దేర్. 1% కూడా భూమి లేదు దళిత సోదరుల దగ్గర ఇవ్వాలా? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఎట్లా మళ్ళిస్తారు మేడం? ఏది మీకు దళితుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని నేను అడుగుతా ఉన్నా. అయిపోయింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఇప్పటిదాకా 1,27,00,000 వచ్చినాయి మేడం డబ్బులు. సంవత్సరాల వారీగా మీరు చేసినటువంటి అలొకేషన్ అంతా సుమారు 1,25,00,000 నుంచి 1,27,00,000 ఉంది మేడం. ఎంత ఖర్చు పెట్టిరు? నాట్ ఈవెన్ 40% ఖర్చు పెట్టలేదు దాంట్లో. ఏది మరి మీకు చిత్తశుద్ధి? 67,000 కోట్ల రూపాయలు నిధులు మూలుగుతున్నాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. పోయిన సంవత్సరం ఖర్చు పెట్టకపోతే ఈ సంవత్సరం, ఈ సంవత్సరం ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ అవుతున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులే 67,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మేడం. నిజంగా మీకు దళితులకు చేయాలంటే ఇవాళ చంద్రశేఖరరావు గారు అనుకుందాం మంచి ఉద్దేశంతో దళిత బంధు తెచ్చారు. ఒక్క హుజూరాబాద్కి మొత్తం ఇస్తే, ఇంటింటికి ఇస్తే 2,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు మీరు. అంతే కదా అజిత గారు, 119 నియోజకవర్గాలు ఇంటూ 2,000 కోట్లు ఎన్ని పైసలు అవుతాయి? ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత? మీ దగ్గర డబ్బులు లేవనే, ఖజానా ఖాళీ అయిందనే, కరోనాతో మా దగ్గర రూపాయి లేదనే ఇవాళ మీరు ఏం చేసిర్రు? అది కూడా చేతగంతనం అని చెప్పారు. ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతున్నాయి కాబట్టి, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా నేను కాపాడలేకపోతున్నా కాబట్టి భూములు వేలమేస్తున్నా అన్నారు మీరు. ఒక దగ్గర భూములు వేలమేస్తే 2,000 కోట్లు వచ్చింది అంటే 119 జాగాలలో ఇవాళ మీరు భూములు వేలమేస్తారా? ఎన్నడేస్తారు? ఎంత దరిద్రం అంటే, మొన్న మీరు వేలమేసినటువంటి భూములలో శ్మశానానికి సంబంధించిన భూముల్ని వేలమేసిరని కోకాపేటలు కోర్టు కొతే హైకోర్టు స్టే ఇచ్చింది మేడం. ఇప్పుడు ఆ వేలము లేదా? అయితే వేలం పూర్తిగా అట్లేదా? అంటే అందులో ఒక పార్ట్, అందులో ఒక పార్ట్ దాదాపు 2 ఎకరాలకు సంబంధించి శ్మశానాలు అమ్ముతారా మేడం? ముచ్చట చెప్పమంటే ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? అబ్బాబా, ఊర్లలో శ్మశానాలు లేవు, నన్ను చూడు, నేను వచ్చినాక కడుతున్న వైకుంఠధామాలు ఊరవుతలా అంటాడు. మరి కోకాపేటలో వైకుంఠధామం ఉందా లేదా? కోకపేటలో శ్మశానం 50 ఏళ్ళ నుంచి ఉన్న శ్మశానం భూమిని ఇలా ఎట్లా రాసేసినావు సారు? నీకు ప్రభుత్వ భూములు తెలివై, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడలేవు, శ్మశానం ఏందో తెలియదు, వాటిని కూడా అమ్మేస్తావు. ఇట్లా అమ్మితే ఎన్నిసార్లకు వస్తుంది నీకు బడ్జెట్? ఒక్కసారి నువ్వు భూములు వేలమేస్తే వచ్చిన 2,000 కోట్లు యాజ్ ఇట్ ఈజ్ తీసుకుపోయి హుజూరాబాద్కు పెడితే ఇంకా 119 సార్లు అమ్మాలే. మీరు అమ్ముతారా? భూములు ఉన్నాయా? ఏది మియాపూర్ భూమి? మియాపూర్లో ఉన్నటువంటి భూములు ఎందుకు దారదత్తం చేస్తున్నావు రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్కి? ఒక్క మియాపూర్ భూమి తీసుకొని అమ్మితే 50 ఎకరాల నుంచి 100 ఎకరాల మధ్యలో ఉంటుంది. అన్ని లిటిగేషన్స్ని మీరు క్లియర్ చేసుకొస్తే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా దళిత బంధు ఒక 50 నియోజకవర్గాలకు సరిపోయిన డబ్బులు వస్తాయి అక్కడ. మరి ఆ చిత్తశుద్ధి లేదు మీకు? ఆయనే చెప్తాడు ఇంకా, బరాబర్ నేను ఉప ఎన్నికలు ఉన్నాయి, మేమేమైనా మఠం పార్టీయా, సన్నాసుల పార్టీయా అని చెప్తాడు. అంటే ఇలా తెలంగాణ సమాజం ఏం కోరుకోవాలి? మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, లేదా మా ఎమ్మెల్యేకి ఇంకేమైనా కావాలని కోరుకునే దుస్థితిని కల్పిస్తున్నాం మనం. ఇట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ డ్రైవింగ్ ద పీపుల్ టువర్డ్స్ దట్ సిచ్యువేషన్. కోకాపేట భూముల వేలంలో చాలా పెద్ద స్కామ్ జరిగింది అని అనేది ఆరోపణలు వస్తూ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, దాని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? అజిత గారు నేనేమంటున్నాను, ఓపెన్ యాక్షన్. అది సరే, నేను మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయినట్టుంటాయి కాబట్టి చాలామందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఓపెన్ యాక్షన్, వైడ్లీ పబ్లిష్డ్ ఇన్ డిఫరెంట్ న్యూస్ ఏజెన్సీస్, న్యూస్ పేపర్స్. నన్ను వేలంలో పాల్గొనొద్దు అని చెప్పి ఒక్కరు బెదిరించినారని ఒకరిని వచ్చి కంప్లైంట్ చేసి అజిత గారు గాలికి మాటలు మాట్లాడడం వేరు, వాస్తవాలు ఉండడం వేరు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ యాక్షన్. పేపర్లలో టీవీలలో అంతటా చెప్పారు యాక్షన్ జరుగుతుందని. ఆన్లైన్లో మీకు యాక్షన్లో పార్టిసిపేట్ కావడానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆన్లైన్లో ఏ కంపెనీ డాక్యుమెంట్ తీసుకుందో ఎవరికి తెలియదు. బయట దేశాల కంపెనీలు వస్తాయి, పార్టిసిపేట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఇష్టం ఉంది, ఒక కార్నర్ పెట్టి ఇష్టం ఉంది మీకు. ఒక లేఅవుట్లో దీనికి 60 కోట్లు ఎందుకు పోయింది, దీనికి 30 కోట్లు ఎందుకు పోయింది, ఇది క్విడ్ ప్రో కో అంటున్నారు. నేనేమంటున్నా, అసలు భూములు అమ్మడానికే నేను వ్యతిరేకం అంటున్నా. దళితులకు ఇచ్చిన భూములు అమ్మడమే తప్పు అంటున్నా. ఓ పక్కన దళిత సాధికారికత అని చెప్తూ, ఓ పక్కన దళిత బంధు అని చెప్తూ, అక్కడ కోకపెట్లు అమ్మిన భూములు ఎవరు? అజిత గారు, దళితులకు కేటాయించిన భూముల్ని మీరు ఎట్లా అమ్ముతారు?
దేర్ ద కాంగ్రెస్ హెస్ ఫెయిల్డ్, ద పిసిసి ప్రెసిడెంట్ హెస్ ఫెయిల్డ్. వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్? భూములు అమ్మడానికి వ్యతిరేకమా మీరు? దాంట్లో మీకేమైనా వాటాలు రావాలనేది మీ పంచాయతా? దిస్ హ్యాస్ టు బి క్లారిఫైడ్. ఎస్, మా స్టాండ్ మేము చెప్తా ఉన్నాం, మేము ప్రభుత్వ భూములు అమ్మడానికి మేము వ్యతిరేకమో అని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి స్టాండ్ మీరు తప్పుపడుతున్నారా? రేవంత్ రెడ్డి ఇండివిజువల్ నేను మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్గా అడుగుతున్నా. ఇంకో మిత్రుడు అంటాడు మేము ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ దళితులకు భూమి అంటాడు. మరి మీ పిసిసి ప్రెసిడెంట్ ఏమంటుండు? భూములు అమ్ముడు కరెక్టే, కానీ దాంట్లో ఇంకెక్కువ పైసలు వచ్చేది ఉండే అంటున్నాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్. నేను రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగానో ఇంకొకరిని వ్యక్తిగతంగానో మాట్లాడడం నా ఉద్దేశం కాదు. వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ద పార్టీ అనేది అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీరు పక్కన ఎడమ చేకలు మీరు భూములు ఇస్తారు, కుడి చేకలు రాజశేఖర రెడ్డి అమ్మలేదా భూములు? ఎంఆర్ అమ్మింది రాజశేఖర రెడ్డి కాదా? చంద్రబాబు నాయుడు గారు అమ్మిండ్రు, రాజశేఖర రెడ్డి గారు అమ్మిండ్రు. ఇదే చంద్రశేఖరరావు గారు చెప్పారు కదా పలు సందర్భాల్లో, చంద్రబాబు నాయుడు గారు కిటికీలు తీసి అమ్మిండ్రు, రాజశేఖర రెడ్డి గారు తలుపులు తీసి అమ్మిరు. నేను మొత్తం చుట్టూ నా గోడలు తీసి మొత్తం అమ్మేస్తాను ఈయన చెప్తున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆంధ్ర పాలకులకి నీకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంది అని అడుగుతున్నా. దళితుల భూముల్ని, దళితులకు అసైన్ చేసిన భూముల్ని మీరు ఎట్లా అమ్ముతారు అంటున్నా. దిస్ షుడ్ బి ద స్టాండ్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ. అంతేగాని ఏదో కుంభకోణం అయింది, నాకు నచ్చిన వాళ్ళకి వచ్చింది, నీ కులంకి వచ్చింది, నా కులానికి వచ్చింది. గీ పంచాయతీ ఏంది అజిత గారు? మొత్తం వేలం రద్దు చేయమని అడగాలి, అసలు వేలమే కరెక్ట్ కాదని మాట్లాడాలి. ప్రభుత్వ భూముల్ని అడిగి అమ్మేటువంటి అధికారం నీకు లేదు, యూఆర్ ఓన్లీ ద కస్టోడియన్ అని చెప్పాలి. వాట్ ఈస్ యువర్ డబుల్ స్టాండ్, వాట్ ఈస్ యువర్ డబుల్ రోల్ అనేది నేను అంటున్నాను. అంతకుమించి నాకు వ్యక్తుల మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉండదు ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ఫైట్ చేసినా సిద్ధాంతపరంగానే ఒక కాజు కోసమే మాట్లాడుతూ ఉన్నాను తప్ప ఎవరో ఒక వ్యక్తుల్ని తక్కువ చేసే ఎక్కువ చేసి చూపడమే నా ఇంటెన్షన్ కాదు. అక్కడ దళితులకు ఇచ్చిన భూములు అమ్మడం అనేది తప్పు. దిస్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వ భూములు నిజంగా ఉంటే, నిరుపయోగంగా ఉంటే, అమ్ముకోవడానికి అవకాశం ఉంటే, ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం నడపడానికి రూపాయి లేకపోతే దెన్ యూ టేక్ ద అదర్ స్టాండ్, అదర్ స్టాండ్ తీసుకోండి, దాన్ని నేను తప్పట్టను. కానీ దళితులకి దళిత బంధు ఇస్తా, దళిత సాధికారికత చేస్తా, దళితుల్ని రాజుని చేస్తా అని చెప్తున్న మీరు ఈ పని చేయడం ఏంది? దళితులకు కేటాయించిన భూములు గుంజుకొని అమ్ముడేంది? ఇది డ్యూయల్ రోల్ కాదా రాష్ట్ర ప్రభుత్వం అందని అడుగుతున్నాను. ఇది డిస్కస్ చేయాలి తప్ప సిద్దిపేట కలెక్టర్ ఇట్లా చేసిండు, ఈయన ఎల్మాయిన కాబట్టి ఈయన కొనుక్కున్నాడు. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ డీటెయిల్స్. దళితులకు ఇచ్చిన భూమిని అమ్మడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఓపెన్ యాక్షన్లో వీళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు ఏం చేసిర్రు, కొన్ని వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. భారతీయ జనతా పార్టీ దళితులకు ఇచ్చిన భూములు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. ఓకే, ఇక ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్స్ ఒకవైపు వస్తూ ఉన్నాయి, మరోవైపు తెలంగాణలో కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి. షర్మిల పార్టీ చూసాము మొన్న, ఆ పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు, విధి విధానాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. అయితే షర్మిల పార్టీ వెనక బీజేపీ ఉందా, టీఆర్ఎస్ ఉందా అనేది ఈరోజు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏ పార్టీ ఉంది, బీజేపీ ఉందంటారా? నేను అనుకుంటాను అజిత గారు, ఒకరొక పార్టీ పెట్టడం వెనకాల ఎవరు ఉంటారని నేను అనుకోను. కానీ గతంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అట్లాంటి అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. ఒకసారి ఫుల్ టర్మ్ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండో టర్మ్ ఎన్నికలకు పోయే కంటే ముందు యాంటీ ఇన్కంబెన్స్ ఏమైనా ఉంటుందేమో, ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ఓటంతా ప్రధాన ప్రతిపక్షానికి పోతే నాకేమైనా నష్టం జరుగుతుందేమో, యాంటీ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని చీల్చడానికి ఒక పార్టీ పెడితే బాగుంటుందేమో అనేది రాజశేఖర రెడ్డి గారు ఆలోచించిర్రని, వారు ఆత్మైనటువంటి కేవీపీ గారు ఆలోచించిర్రని, వారిద్దరి ఆలోచనలకు కర్త కర్మ క్రియనే పీఆర్పీ అయినటువంటి పార్టీ అనేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అనేక మీడియా హౌజ్లలో చర్చ జరిగింది మేడం. అంతకంటే ముందు ఈ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ లేదు. ఎప్పుడైతే స్వల్ప మార్జిన్ తోటి నేను పాస్ అయినా అత్యవసర మార్కులతో అని రాజశేఖర రెడ్డి గారు అన్నారో, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. మహాకూటమి గట్టి ఓడిపోయింది. సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, టీఆర్ఎస్ అందరు కలిసి పోటీ చేసి కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఓడిపోయినారు. అప్పుడు ఈ గుసగుసలు స్టార్ట్ అయినాయి. అసలు పీఆర్పీని ఆయననే పెట్టించిండేమో, చిరంజీవి గారికి వారే ఫండ్ ఇచ్చిండేమో, ఇట్లాంటి గుసగుసలు స్టార్ట్ అయిన మాట వాస్తవం. దాని కంటిన్యూయేషన్లోనే ఇప్పటికి రెండు సార్లు అయిపోయింది చంద్రశేఖరరావు గారిది రెండో టెన్యూర్ అయిపోతుంది. 10 సంవత్సరాలు అయితే యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను చీల్చడానికి, ప్రతిపక్షాల లోపల చీలిక తీసుకురావడానికి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో పాటు ఒక సామాజిక వర్గాన్ని ముందు పెట్టి ఇంకొకరిని ఏమైనా తీసుకొచ్చి చేయడానికి టీఆర్ఎస్ చేస్తుందేమో అని కొంతమంది విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. కానీ అలా చేసే పని అయితే ఆమె కేటీఆర్నే టార్గెట్ చేసింది కదా. అసలు ఎవరు కేటీఆర్ ముందు పెద్ద మొగోడైతే ఉద్యోగాలు ఇచ్చి చూపించు అని చెప్పి పూర్తిగా కేటీఆర్నే టార్గెట్ చేసింది, కేసీఆర్నే టార్గెట్ చేసింది. ఆమె ఉద్యమాలన్నీ కూడా ప్రభుత్వం మీదే కదా. మీరు పీఆర్పీ పార్టీ పుట్టినప్పుడు చిరంజీవి గారి స్టేట్మెంట్లు, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు చూడండి. పంచలు కూడా తీసుకొడతా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు పంచలు కట్టిన వాళ్ళు ఎవరు రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు. మరి వాళ్ళు కూడా వాళ్ళనే తిట్టారు కదా. పైసలు వాళ్ళే, ప్రాంప్టింగ్ వాళ్ళే, నీ తయారు చేసింది వాళ్ళే, పెట్టించింది వాళ్ళే. కానీ ఎవరిని తిట్టాలి మరి? అధికారంలో ఉన్న పార్టీని తిట్టకపోతే ప్రతిపక్షాలను తిడతారా? షర్మిల గారు వచ్చి
మమ్మల్ని తిడితే ఆమె ఎట్లా బతుకుతుంది? ప్రతిపక్షాన్ని తిడితే క్లియర్ అయిపోతుంది, ఏదో కుల్లం కుల్ల అవుతుంది కదా. ఈమె అధికార పార్టీ దగ్గర పైసలు తీసుకొని ప్రతిపక్షాన్ని తిడుతుంది అని చెప్తాం కదా. అందుకనే పైసలు వాళ్ళు ఇచ్చి వాళ్ళని వాళ్ళే తిట్టించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి కదా. ప్రతిపక్షాలకి ఒక 50% ఓట్లు ఉన్నాయనుకోరు, లేదా 60% ఓట్లు ఉన్నాయనుకోరు. అవి మూడు పార్టీల మధ్యలో కిచిడీగా చిల్లా చెదరు అయిపోతే అప్పుడు అధికార పార్టీకి అదే 30-35% ఓట్లతో బయటపడవచ్చు. దిస్ మైట్ బి ద స్ట్రాటజీ అని అనుకుంటున్నారు. ఇక చివరిగా ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక స్టాండ్ ఉంటుంది, కేంద్రంలో ఒక స్టాండ్ ఉంటుంది. తెలంగాణలో ఇప్పటివరకు అంటే అలాంటి సందర్భాలు పెద్దగా కనిపించినప్పటికి కూడా ముఖ్యంగా ఆడ అమరావతికి సంబంధించి అమరావతిని బీజేపీ సమర్థిస్తోంది రాష్ట్రంలో. అక్కడ మూడు రాజధానులకి కేంద్రం ఆమోదిస్తుంది అంటున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మితే ఒప్పుకోమనేది బీజేపీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు అంటూ ఉన్నారు. కృష్ణా వాటర్కి సంబంధించి కూడా ఇలాంటి స్టాండ్సే వస్తున్నాయి. ఏంటి డబుల్ స్టాండ్ బీజేపీకి? భారతీయ జనతా పార్టీగా స్థూలంగా మా పార్టీకి అంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మౌలిక సిద్ధాంతాల లోపల మేము ఎప్పుడు కూడా డిబేట్ కాము అని చెప్పి అస్సాంలో బీజేపీ అనుసరించిన పాలసీని ఆంధ్రప్రదేశ్లో ఆలోచించగలుగుతామా? అస్సాంలో ఉండే సమస్యలు అస్సాంలో ఉంటాయి. అస్సాం యూనిట్గా భారతీయ జనతా పార్టీ అస్సాంలో ఉండేటువంటి ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దానికోసం కొట్లాడుతుంది. అట్లే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యూనిట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కొట్లాడాలి. జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ, తెలంగాణ బీజేపీ, ఢిల్లీ బీజేపీ, అన్ని బీజేపీలో ఒకటే నిర్ణయంగా ఉంటాయి. దేశం కోసం వచ్చినప్పుడు, ప్రాంతాల ప్రయోజనాలు వచ్చినప్పుడు, ఆ రాష్ట్రంలో మనం మనుగడ మనం కొనసాగించాలనుకున్నప్పుడు, ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలి తప్ప ఢిల్లీ ఆకాంక్షల మేరకు ఎందుకు పనిచేస్తుంది పార్టీ? ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ఢిల్లీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అమరావతి. అక్కడ స్థానిక అవసరాలను బట్టి మాట్లాడతాం. ఇన్ టోటల్గా భారతీయ జనతా పార్టీ అంతా కూడా, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా ఉంటే అది అట్లే ఉంటుంది. కానీ పార్లమెంట్లో బిల్లు ఆమోదించబడింది అన్నారు. పార్లమెంట్ ఈస్ డిఫరెంట్, పార్టీ ఈస్ డిఫరెంట్. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, ఈ రెండింటి మధ్య తేడాను. కానీ రఘునందన్ గారు ఈరోజు సరే తెలంగాణకు సంబంధించి కృష్ణా వాటర్ ఇష్యూ చూద్దాం. పాలమూరు రంగారెడ్డి కానీ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా కృష్ణా వాటర్ ఇవ్వడం అక్రమం అనేది చెప్తా ఉంది. రేపు ఈ గజెట్లో కానీ ఈ బోర్డ్స్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటాయి, ఎందుకంటే చట్టబద్ధత ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి. ఈ 50-50 అనేది రాష్ట్రం అంటోంది, కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం అని కేంద్రం అంటది. అలాంటప్పుడు మీ స్టాండ్ ఏంటి? కొత్త ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ స్టాండ్ని సమర్థిస్తారా? కొత్త ట్రిబ్యునల్ ఏమని అడుగుదాం అజిత గారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జడ్జిమెంట్ ఇచ్చింది కదా. ఆ రోజు మూడే రాష్ట్రాలు ఉండే కదా. ఈ రోజు నాలుగో రాష్ట్రంగా తెలంగాణ వచ్చింది కదా. ఆ రోజు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ పంచుకున్నాయి. ఆ రోజు ఉన్నటువంటి అవసరాలు ఆ రకంగా సరిపోతాయని భావించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 20 సంవత్సరాల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది. ఈరోజు కొత్త ట్రిబ్యునల్ అడుగుదాం, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? 1 ఇయర్లో ట్రిబ్యునల్ని తీర్పు ఇవ్వమని అడుగుదాం. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది కదా. పోయి ఏమన్నది? ఇది మూడు రాష్ట్రాల పంచాయతీ కాదు, మేము నాలుగో రాష్ట్రంగా వచ్చిన మా పంచాయతీ కూడా ఇనుమని అన్నారు కదా. మళ్ళీ వాళ్ళే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు అజిత గారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మీరే పిటిషన్ వేసారు డ్యూ టు వేరియస్ రీజన్స్, ఐ డోంట్ నో, మళ్ళీ మీరే విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మేము కూడా అదే చెప్తా ఉన్నాం. నిజంగా మీకు ట్రిబ్యునల్ కావాలని ఉందనుకోండి, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు మూడు రాష్ట్రాలకే పరిమితం, దానివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక ట్రిబ్యునల్ అడుగుదాం, 1 ఇయర్ లోపల జడ్జిమెంట్ ఇవ్వమని అడుగుదాం. రండి, మీకు ఆ రకంగా ఉంటాయి. మారిన పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు మారాలి తల్లి. లా ఇస్ ఆల్వేస్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు మీరు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు సైబర్ లాస్ లేవు, ఇలా సెల్ ఫోన్లు వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి, మీ కంప్యూటర్లోకి ఇంకొకరు చొరబడతా ఉన్నారు, అప్పుడు సైబర్ లా చట్టం అవసరమైంది. మారిన కాలానికి అనుగుణంగా చట్టం తెచ్చుకోండి. 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వరద వేరుంది, 20 సంవత్సరాల కింద ఉన్న వర్షపాతం వేరుంది, ఇప్పుడున్న వర్షపాతం వేరుంది. మారినటువంటి కాలానికి అనుగుణంగా, మారినటువంటి టీఎంసీలకు అనుగుణంగా కొత్త ట్రిబ్యునల్ ఇద్దాం, నాలుగు రాష్ట్రాల మధ్యన మళ్ళీ పంపిణీ చేద్దాం. ఇక దుబ్బాక ఎన్నికల తర్వాత రఘునందన్ గారి వాయిస్ తగ్గిపోయింది ఎందుకు అంటే అనేక అనుమానాలు కూడా వచ్చినాయి. ఆయన పార్టీ మారుతున్నారు, బీజేపీలో సరైన గుర్తింపు రావడం లేదు ఆయన అంటే మీ దీనికి. ఇది ఇంకొక రకంగా బట్టగాల్చి మీద వేయడం తప్ప ఇంకొకటి కాదు. రఘునందన్ రావు వాయిస్ మారలేదు, రఘునందన్ రావు మారలేదు. రఘునందన్ రావు గెలిచిన పీరియడ్ షార్ట్ డ్యూరేషన్, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎమ్మెల్యే గెలిచిన అందరికీ 5 సంవత్సరాలు ఉంటుంది, నాకు 3 సంవత్సరాలకు మాత్రమే అవకాశం వచ్చింది. నేను ఎంత స్ట్రగుల్ పడి గెలిచినో మీకు అందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలకు నేను ఏమేమి చేస్తానని చెప్పి చెప్పినా మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. సో నేను నియోజకవర్గంలోనే 24/7 అక్కడే ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాను తప్ప, మీరు పిలిస్తే రోజు పొద్దున సాయంత్రం టీవీలలో ఉండు రఘు, అదే మంచిదంటే ఇక్కడికే వచ్చి ఉంటాను. కానీ నేనేమనుకుంటున్నా అంటే, బాధ్యతగా ప్రజలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆర్థిక మంత్రి గారిని కాదని, ముఖ్యమంత్రిని కాదని నన్ను గెలిపించారు కాబట్టి, నన్ను గెలిపించిన నా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఎక్కువ సమయం దుబ్బాకలో ఉంటున్నాను. రఘునందన్ రావు గొంతుని నొక్కేసే అవకాశమో
రఘునందన్ రావు గొంతుని మూపిచ్చేటువంటి అవకాశము ఎవరికి ఇవ్వడు. రఘునందన్ గొంతు ఇట్లే ఉంటుంది, పేద ప్రజల పక్షానే ఉంటుంది, పీడితుల పక్షాన, తాడితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నా గొంతు ఎప్పటికీ ఉంటుంది. అవసరాన్ని బట్టి వాడుతాను. ఇప్పుడు రేపు హుజూర్ నగర్ ఎలక్షన్ ఉంటుంది, పోతాను. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయారని అనేది వస్తుంది, ఎంతవరకు నిజం? అది మీరు పిసిసి ప్రెసిడెంట్ అడిగితే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి సీటు పిసిసి ప్రెసిడెంట్ గారు, మేము గెలవం మాకు అక్కడ ఏం లేదు, గత 4 దశాబ్దాలుగా మాకేం లేదు అని చెప్పిండు. అయినా ఫ్యాక్ట్ చెప్పిండు కదా తల్లి, ఫ్యాక్ట్ చెప్తే మళ్ళీ బీజేపీకి సపోర్ట్ అంటారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? రోజు మమ్మల్ని తిడుతూనే ఉన్నాడు కదా పిసిసి ప్రెసిడెంట్, కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్, ఇద్దరు ఒకటనే తిడుతున్నాడు కదా. మరి అట తిట్టడాన్ని హైదరాబాద్ లో మాతో ఎట్లా కలుస్తాడు? కాబట్టి ఎట్లా అవసరం ఉంటే అట్లా బీజేపీని బదనాం చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ప్రతిపక్షాలు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కూడా చేసుకుంటారు. అది వద్దని చెప్పి నేను మీ ద్వారా వారికి సవినయంగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ రఘునందన్ గారు మహా అనాలిసిస్ లో పాల్గొన్నందుకు. ఇది ఈ రోజు మహా అనాలిసిస్. రేపు మరిన్ని అంశాలతో మహా అనాలిసిస్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్.